హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో 10th క్లాస్ సంబంధించిన, ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్ సంబంధించిన మెటీరియల్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ పేపర్స్ అండ్ ఫైనల్ పేపర్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు కావాల్సిన వీడియో అనేది వీజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది వీజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీకు మీరు వీజీగా చూసుకునే విధంగా నేను ఇక్కడ ప్లేలిస్ట్ వారీగా క్రియేట్ చేసి అప్లోడ్ చేశాను. ఫ్రెండ్స్, వీడియోస్ అనేవి ఓకేనా, మీకు కావాల్సిన వీడియో అనేది ఇక్కడ నుంచి వీజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నా ఫేస్బుక్. ఫ్రెండ్స్, నా ఫేస్బుక్ అకౌంట్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ మెసేజ్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సంబంధించిన సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ సివిక్స్ సంబంధించినవి, ఎకనామిక్స్ సంబంధించినవి అండ్ కామర్స్ సంబంధించినవి వీడియోస్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యొక్క వీడియోస్ నేను డిఫరెంట్ డిఫరెంట్గా అప్లోడ్ చేశాను. బట్ ఇప్పుడు ఏంటంటే, ఆ మూడు వీడియోస్, సివిక్స్ సంబంధించిన, ఎకనామిక్స్ సంబంధించిన అంటే కామర్స్ సంబంధించిన, ఆ మూడు వీడియోస్ మెర్జ్ చేసి నేను ఈరోజు అప్లోడ్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్. ఈరోజు మన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించిన సివిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్, తెలుగు మీడియంది. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ సివిక్స్ ఫస్ట్ ఇయర్ సంబంధించిన తెలుగు మీడియం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యొక్క వీడియో అనేది అప్లోడ్ చేశాను. బట్ సమ్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ వీడియో అనేది మన యూట్యూబ్ ఛానల్ నుంచి డిలీట్ చేశాను ఫ్రెండ్స్. సో అందుకని మళ్ళీ మన యూట్యూబ్ వ్యూవర్స్ కొంతమంది అడుగుతున్నారు. సో నేను అందుకని నేను మళ్ళీ రీ అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి. ఓకే, అసలు ఫస్ట్ మనం 10 మార్క్స్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. రాజకీయ శాస్త్రాన్ని నిర్వచించండి మరియు దాని పరిధిని వివరించండి. రాజకీయ శాస్త్రాన్ని నిర్వచించండి మరియు రాజకీయ శాస్త్ర అధ్యయన యొక్క సంకేతాలను చర్చించండి. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి జాతీయాన్ని నిర్వచించండి మరియు జాతీయత యొక్క అవసరాన్ని వివరించండి. నెక్స్ట్ సివిల్ మరియు రాజకీయ హక్కుల గురించి హక్కులను నిర్వచించండి మరియు వివరించండి. హక్కులను వివరించండి, హక్కుల బాధ్యత. నెక్స్ట్ ప్రజాస్వామ్యం యొక్క ప్రయోజనాలు మరియు నష్టాలు. నెక్స్ట్ యూనిటరీ ప్రభుత్వం ప్రయోజనాలు అండ్ నష్టాలు. పౌరసత్వాన్ని నిర్వచించండి, పౌరసత్వాన్ని పొందే పద్ధతులు. ప్రజాస్వామ్యం యొక్క విజయవంతమైన పనితీరు కోసం అవసరమైన పరిషత్తులను సూచించండి. ఓకేనా, ఈ 9 క్వశ్చన్స్ అనేవి 10 మార్క్స్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ 5 మార్క్స్ చూద్దాం. చట్టాన్ని నిర్వచించండి మరియు చట్టం యొక్క విధులు. స్వేచ్ఛను నిర్వచించండి మరియు స్వేచ్ఛ యొక్క రకాలు. చట్టపరమైన మరియు న్యాయ వ్యవస్థ యొక్క విధులు. స్టేట్ మరియు సొసైటీ మధ్య తేడా. రాష్ట్రం మరియు దేశం యొక్క తేడా. నెక్స్ట్ సమర్థత మరియు దాని రకాలు. స్వేచ్ఛ మరియు అర్హత మధ్య సంబంధం. మానవ హక్కుల గురించి వ్యాసరచన. నెక్స్ట్ పౌరుడి బాధ్యత. నెక్స్ట్ న్యాయం యొక్క మూలాలు. మంచి పౌరుడి గుణాలు. నెక్స్ట్ లౌకికవాదం మరియు దాని ప్రయోజనాలను నిర్వచించండి. రాసిన మరియు రాయబడని రాజ్యాంగం మధ్య తేడా. రాజ్యాంగం నిర్వచించండి మరియు దాని లక్షణాలు. కార్యనిర్వహణ విధులు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 15 క్వశ్చన్స్ అనేవి 5 మార్క్స్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా, నెక్స్ట్ 2 మార్క్స్ చూద్దాం. రాజకీయ శాస్త్రం యొక్క 2 సంప్రదాయ మరియు ఆధునిక నిర్వచనాలు. స్టేట్ యొక్క నిర్వచనం. ప్రభుత్వం నిర్వచనం. ప్రభుత్వ సంస్థలు. చట్టాన్ని నిర్వచించండి. చట్టం యొక్క నియమాన్ని నిర్వచించండి. రాజ్యాంగ చట్టం. జస్ మరియు జంగ నిర్వచించండి. హక్కులను నిర్వచించండి. నెక్స్ట్ మానవ హక్కుల లక్షణాలు. నైతిక హక్కులు. రాజకీయ స్వేచ్ఛ. న్యాయాన్ని నిర్వచించండి. నైతిక బాధ్యతలు. పౌరసత్వాన్ని నిర్వచించండి. ప్రజాస్వామ్యం నిర్వచించండి. రీకాల్. లౌకికవాదం నిర్వచించండి. రాజ్యాంగాన్ని నిర్వచించండి. నెక్స్ట్ సహజ చట్టం. రాజ్యాంగం అమలు చేయబడింది.
చట్టం యొక్క రెండు వనరులు, మంచి పౌరుడి యొక్క రెండు సమర్థతలు, ప్రజాస్వామ్యం రకాలు, ద్వంద్వ పరసత్వం, సహజ హక్కులు, అరిస్టోక్రసీ యొక్క అర్థం వివరించండి. ఓకే నా ఫ్రెండ్స్, ఈ 27 క్వశ్చన్స్ అనేవి 2 మార్క్స్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, ఈ విధంగా 10 మార్క్స్ సంబంధించినవి అండ్ 5 మార్క్స్వి 2 మార్క్స్వి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. నేను మళ్ళీ మీకోసం చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. యాక్చువల్గా అయితే నేను ఇంగ్లీష్ మీడియం, సో అందుకని నాకు తెలుగు చదవడానికి కొంచెం కష్టమే ఉంటుంది. ఓకే, కష్టంగా ఉంటుంది. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ ఫ్రెండ్స్. ఈ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నేను ప్రీవియస్ పేపర్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కలెక్ట్ చేసి నేను మీకు చూపిస్తున్నాను. ఓకేనా, ఇది పబ్లిక్ ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇవి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం సంబంధించినవి కూడా అప్లోడ్ చేశాను. అదేవిధంగా తెలుగు మీడియం సంబంధించిన సివిక్స్ కామెంట్స్ కూడా అప్లోడ్ చేశాను. వాటి యొక్క వీడియోస్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడవచ్చు ఫ్రెండ్స్. లేకపోతే మీరు నాకు కామెంట్ చేసినట్లయితే నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చేపూరి రాజేష్. హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించిన ఎకనామిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్, తెలుగు మీడియంది. ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ వీడియో అనేది అప్లోడ్ చేశాను, బట్ సమ్ ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే ఆ వీడియో మన యూట్యూబ్ ఛానల్ నుంచి డిలీట్ చేశాను. సో మళ్ళీ నేను రికార్డ్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఫస్ట్ 10 మార్క్స్ చూద్దాం ఫ్రెండ్స్, ఎకనామిక్స్ సంబంధించిన ఫస్ట్ ఇయర్ది. సమీపాంత ప్రయోజన సూత్రం సహాయంతో వినియోగదారుని సమతుల్యాన్ని వివరించండి. చరానుపాత సూత్రాన్ని వివరించండి. మార్కెట్ వర్గీకరణను తెలపండి. జాతీయ ఆదాయాన్ని గణించే వివిధ పద్ధతులను వివరించండి. జాతీయ ఆదాయం మరియు దాని భావన, నిజమైన వేతనాలు మరియు దాని రకాలను రాయండి. కింగ్స్ ఉద్యోగత సిద్ధాంతాన్ని వివరించండి. నా ఫ్రెండ్స్, ఈ 7 అనేది 10 మార్క్స్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ 5 మార్క్స్ చూద్దాం. సూక్ష్మ మరియు స్థూల ఆర్థిక మధ్య తేడా వివరించండి. ఉచిత మరియు ఆర్థిక వస్తువుల మధ్య తేడా, కోరికలు మరియు వాటి లక్షణాలు, లాభం మరియు వాటి లాభాలు, రకరకాల లాభాలు, జాకబ్ వైనస్ యొక్క నిర్వచనము, కార్డినల్ మరియు ఆర్డినల్ యూటిలిటీ, ఉదాసీత వక్రతల లక్షణాలు, ధర రేఖ, డిమాండ్ వక్రరేఖ, ప్రతికూల వాలు ఎందుకు ఉంది, ధర డిమాండ్, ఆదాయ డిమాండ్, క్రాస్ డిమాండ్, ఖర్చు పద్ధతి, పాయింట్ పద్ధతి, నెక్స్ట్ ఆర్క్ పద్ధతి, పరిమిత సామ్యం, సరైన పోటీ, రకరకాల ధరలను వివరించండి. సారీ, కారకాలు ధరను నిర్ణయిస్తాయి. పాక్షిక అద్దె, కొరత అద్దె, జాతీయ ఆదాయాన్ని నిర్వచించే అంశాలు, కారక వ్యయంతో జాతీయ ఆదాయం, వేతన కోత విధానం, సమర్థవంతమైన డిమాండ్, ప్రజా ఆదాయం, ప్రజా ఖర్చులు, డబ్బు రకాలు, ద్రవ్యోల్బణం రకాలు, సెంట్రల్ బ్యాంక్ లక్షణాలు, నియంత్రణ ద్రవ్యోల్బణం యొక్క చర్యలను వివరించండి. ఆర్థిక శాస్త్రం మరియు గణాంకాల మధ్య సంబంధం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్, 5 మార్క్స్ సంబంధించినవి. ఓకేనా, 5 మార్క్స్ మొత్తం వచ్చేసరికి 31 ఉన్నాయి. ఓకే, వీటి వరకు చదివితే చాలు. ఓకేనా, నేను ఈ చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్ నుంచి మొన్న ఫైనల్ ఎగ్జామ్కి, మార్చి ఫైనల్ 2020 ఫైనల్ ఎగ్జామ్కి నేను చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్ నుంచి 121 మార్క్స్కి వచ్చాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఆ యొక్క వీడియో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడొచ్చు. ఓకేనా, 2 మార్క్స్ చూద్దాం. ఆర్థిక వస్తువులు, మూలధన వస్తువులు, మధ్యవర్తిత వస్తువులు, పంపిణీ సమస్య, మార్పిడి విలువ, కార్డినల్ లాభం, సాధారణ లాభం, ధర రేఖ, వ్యక్తిగత డిమాండ్ షెడ్యూల్, గిఫెన్స్ యొక్క వస్తువులు, వెబ్లన్ వస్తువులు, డిమాండ్ యొక్క స్థితి స్థాపకత, సగటు ధర,
ఉపాంతర వ్యయం సరఫరా చట్టం సంస్థల ఉత్తుద్విజం. సారీ నాకు ఈ స్పెల్లింగ్కి, నేను మామూలుగా ఏంటంటే నేను యాక్చువల్గా ఇంగ్లీష్ మీడియం, సో నాకు తెలుగు పదాలు కొంచెం కష్టంగా ఉన్నాయి, సో నేను అందుకని ఇది పలకట్లేదు. సారీ. సమతుల్య ధర అమ్మకం ఖర్చు ధర నిర్ణయం పరిమిత స్వామ్యం కాంట్రాక్ట్ అద్దె ఆర్థిక అద్దె కొరత అద్దె పాక్షిక అద్దె బదిలీ సంపాదన నిజమైన వేతనాలు నికార లాభం నికర లాభం తలసరి ఆదాయం వినియోగదారు వినియోగించలేని సంపద షేర్ మార్కెట్ పూర్తి ఉపాధి సమర్థవంతమైన డిమాండ్ లోటు బడ్జెట్ మొత్తం సరఫరా ద్రవ్య దగ్గర డబ్బులు ఓవర్ డ్రాఫ్ట్ ఆర్బీఐ కరెన్సీ అంకగణిత సగటు పై రేఖాచిత్రం బారు రేఖాచిత్రం. ఇక్కడ 2 మార్క్స్లో ఏదైనా 1 ప్రాబ్లం రావచ్చు అని అర్థం. ఇక్కడ ఒక ప్రశ్న ఒక సమస్య అంటే. ఓకే, నెక్స్ట్ జట్టి బేరము. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం 45 క్వశ్చన్స్ ఉన్నాయి 2 మార్క్స్ సంబంధించినవి. ఓకే, వీటి వరకు చదివితే చాలు ఫ్రెండ్స్. నేను అన్న మిస్టేక్ చేస్తుంటే, ఐ మీన్ స్పెల్లింగ్ మిస్టేక్ చదివింటే సారీ. నేను యాక్చువల్గా అయితే ఇంగ్లీష్ మీడియం, నాకు తెలుగు పదాలు కొంచెం ఇప్పుడే నేను చూడడం ఇవి, ఇంకా కొంచెం నో తెరకుండా ఉంటాయి, సో అందుకని అన్న మిస్టేక్ అయితే సారీ. నేను మళ్ళీ క్వశ్చన్ చూపిస్తున్నాను చూడండి. ఓకేనా, నేను ఈ చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్ల నుంచి మొన్న ఫైనల్ ఎగ్జామ్కి, మార్చి 2020 ఫైనల్ ఎగ్జామ్కి 121 మార్క్స్కి వచ్చాయి ఫ్రెండ్స్. నేను చెప్పిన ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో నుంచే నేను వాటి యొక్క వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడొచ్చు మీకు అంతగా డౌట్ ఉంటే. ఓకేనా, నేను ఏంటంటే అవి మీకు డిఫరెన్స్ కూడా చూపించాను. నేను చెప్పినవి అంటే ఫైనల్ ఎగ్జామ్లో వచ్చిన పేపరు పక్క పక్కన పెట్టి నేను మీకు చూపించాను. ఆ యొక్క వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడొచ్చు. బట్ కాకపోతే ఏంటంటే నేను అది ఇంగ్లీష్ మీడియంలో చూపించాను. ఓకే, ఇంగ్లీష్ మీడియానికి అండ్ తెలుగు మీడియానికి పేపర్ అయితే సేమ్ ఒకే విధంగా ఉంటుంది. నేను ఆల్రెడీ ఈ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక వీడియో అనేది అప్లోడ్ చేశాను, బట్ సమ్ ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే నేను వీడియో డిలీట్ చేశాను. ఆ వీడియో ఎందుకు డిలీట్ చేశానంటే మీరు చూడొచ్చు కింద ఫర్ మోర్ వీడియోస్ విజిట్ ప్లేలిస్ట్ అని కదా, ఆ ప్లేస్లో నేను ఏంటంటే నా ఫోన్ నెంబర్ ఇచ్చాను, నా వాట్సాప్ నెంబరు అలా ఇవ్వడం వల్ల ఏంటంటే సమ్ ప్రాబ్లమ్స్ వచ్చి నేను ఆ వీడియో అనేది నేను మన యూట్యూబ్ ఛానల్ నుంచి డిలీట్ చేశాను. ఓకే, అందుకని నేను మళ్ళీ రీఅప్లోడ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కానీ మీ క్లాస్మేట్స్కి షేర్ చేయండి. ఓకే నా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ చేపూరి రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించిన కామర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్, తెలుగు మీడియం ఉంది ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ఈ క్వశ్చన్స్ యొక్క వీడియో అనేది అప్లోడ్ చేశాను, బట్ సమ్ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఆ వీడియో అనేది మన యూట్యూబ్ ఛానల్ నుంచి డిలీట్ చేశాను. సో మళ్ళీ నేను మన యూట్యూబ్ వ్యూవర్స్ కోసం నేను మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఇయర్ సంబంధించిన కామర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, అసలు ఫస్ట్ మనం 10 మార్క్స్ సంబంధించిన చూద్దాం క్వశ్చన్స్. భాగస్వామ్యాన్ని నిర్వచించండి మరియు ప్రయోజనాలు నష్టాలను వివరించండి. ఏకైక యజమానిని నిర్వచించండి మరియు ప్రయోజనాలు నష్టాలను వివరించండి. అసోసియేషన్ యొక్క మెమరాండం అంటే ఏమిటి మరియు ఉపవాక్యాలు ప్రైవేట్ మరియు పబ్లిక్ మధ్య వ్యత్యాసం. ప్రాధాన్యత షేర్లను వివరించండి మరియు ప్రాధాన్యత షేర్ల రకాలను వివరించండి. భారతీయ వ్యాపారాన్ని అందుబాటులో ఉన్న వ్యాపార ఫైనాన్స్ యొక్క వివిధ వనరులను వివరించండి. వ్యాపార ఫైనాన్స్ యొక్క అవసరం మరియు ప్రాముఖ్యత అవసరం. కానీ ఈ 7 అనేది 10 మార్క్స్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ మనం 5 మార్క్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఏమన్నా చూద్దాం. వ్యాపారం మరియు దాని లక్షణాలను వివరించండి. పరిశ్రమ మరియు దాని రకాలను నిర్వచించండి. సహకార సంఘాలు మరియు దాని రకాలు. భాగస్వామ్యులను మరియు భాగస్వామ్యుల రకాలను నిర్వచించండి. వాటాదారుల సంఘం నిర్వచించండి మరియు దాని లక్షణాలు. ఫైనాన్స్ యొక్క వర్గీకరణ. ఈక్విటీ షేర్లు మరియు ప్రాధాన్యత షేర్ల మధ్య తేడా. షేర్లు మరియు డిబెంచర్ల మధ్య వైవిధ్యాలు. నెక్స్ట్, ఇంటి దేశం యొక్క ప్రయోజనాలు మరియు నష్టాలు.
దేశానికి ఎంఎన్సీ యొక్క ప్రయోజనాలు, ఎంఎన్సీ యొక్క లక్షణాలు, ఈ బిజినెస్ యొక్క ప్రయోజనాలు, ఈ బిజినెస్ స్కోప్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 13 క్వశ్చన్స్ వచ్చేసరికి 5 మార్క్స్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ మనం 2 మార్క్స్ చూద్దాం. వ్యాపారాన్ని నిర్వచించండి, వృత్తిని నిర్వచించండి, గిడ్డంగి వ్యాపారం, వ్యాపారం, కర్త, భాగస్వామ్యాన్ని, ప్రమాణపత్రం, ప్రభుత్వ సంస్థ, వ్యాపారం యొక్క ధృవీకరణ, వ్యాపార ఫైనాన్స్, స్థిర పెట్టుబడి, దీర్ఘకాలిక ఫైనాన్స్, నిలుపుకున్న ఆదాయాలు, ట్రేడ్ లాస్, తయారీ వ్యాపారం, ఈ బ్యాంకింగ్, ఈ వ్యాపారం, ఈ మార్కెటింగ్. నా ఫ్రెండ్స్, ఇలా 15 క్వశ్చన్స్ ఉన్నాయి, 2 మార్క్స్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇప్పుడు మన అకౌంట్స్కి సంబంధించిన థియరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. అకౌంటింగ్, బుక్ కీపింగ్, డెబిట్ అండ్ క్రెడిట్ నియమాలు, జర్నల్ ఎంట్రీ, ఖాతా పుస్తకం, జర్నల్ ప్రాపర్, వాణిజ్య మినహాయింపు, నెక్స్ట్ ఎదురు నమోదు, నగదు డిస్కౌంట్, ఓవర్ డ్రాఫ్ట్, ట్రయల్ బ్యాలెన్స్, ఖాతా సస్పెండ్ చేయండి, మూలధన వ్యయం, మూలధన ఆదాయం, సర్దుబాటు. ఓకేనా, ఈ విధంగా 15 క్వశ్చన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, థియరీకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అకౌంట్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా కామర్స్ అంటే అకౌంట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా ఇవి ఫ్రెండ్స్, వీటి వరకు చదువుకొని వెళ్తే చాలు ఫ్రెండ్స్, మిగతా ఎక్కువ క్వశ్చన్స్ కూడా అవసరం లేదు. నా ఫ్రెండ్స్, నేను అసలు యాక్చువల్గా అయితే నేను ఇంగ్లీష్ మీడియం, నాకు తెలుగులో కొంచెం చదవడానికి కొంచెం టఫ్గా ఉంటుంది. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ ఫ్రెండ్స్, నేను కావాలని తప్పు చదవలేదు. ఓకేనా, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, నేను అదేవిధంగా సివిక్స్ అండ్ ఎకనామిక్స్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేశాను, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కూడా. మీకు కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది బీజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే నా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. చేబూరి రాజేష్.